తాడిపత్రి జమ్మల మడుగు బూడిద పంచం చంద్రబాబు దగ్గరకు చేరింది. కాంట్రాక్ట్ విషయంలో ఇరు వర్గాలు పట్టిన పట్టు వీడకపోవడంతో సీఎం పిలిచి మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి రాలేదు. స్థానిక అవసరాలు తీరాకే ఫ్లై యాష్ తరలించాలని సీఎంతో చెప్పామని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదని జేసీని ఉద్దేశించి కామెంట్ చేశారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లై యాష్ వివాదం సచివాలయానికి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎం కి వివరణ ఇచ్చారు. జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి సమాచారమిచ్చారు. అయితే స్థానిక అవసరాలు తీరాకే ఫ్లై యాష్ తరలించాలని సీఎంతో చెప్పామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ వివాదంపై ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు. సమావేశానికి జేసీ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇది ఉపాధి, ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి, బస్సు దాన్ని అడ్డబెట్టి ఫ్లైయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది, వాటర్ తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడైతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానిక అవసరాలకు తర్వాతనే, స్థానికులకు తర్వాతనే మరొకరికి అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా 10 నిమిషాలు చర్చ జరిగింది, చెప్పినాం. ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం. ఇంత లెటర్ రాస్తే ఏమొస్తుంది? అక్కడ రావాలి కదా. పిలిచినాడు సీఎం గారు, నాలుగోసారి సీఎం, వాళ్ళ కొడుకు అస్మితి రెడ్డి రావచ్చు కదా. కొంతకాలంగా ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వివాదం నడుస్తోంది. కడప ఆర్టీపీకి వస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాయడంతో అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫ్లై యాష్ వివాదానికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు సీఎంకి సమగ్ర నివేదిక పంపారు. బూడిద తరలింపు వ్యవహారంలో కూటమి నేతల తీరుపై తప్పుబట్టారు. ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. సిమెంట్ ఉత్పత్తికి ఫ్లై యాష్ ను రా మెటీరియల్ గా వాడుతారు. ఏపీలోని పలు సిమెంట్ కంపెనీలకు రోజు 100 లారీల యాష్ సరఫరా చేస్తారు. ఈ కాంట్రాక్టుల కోసం రాజకీయ నేతల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. రోజుకు సగటున 2 లక్షల ఆదాయం వస్తుందని టాక్. అందుకోసమే రాజకీయ నాయకులు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన కాంపిటీషన్ కాస్త కాంట్రవర్సీకి దారితీసింది.